బయలుదేరు బయలుదేరమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడింది, తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా? బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు. అయితే నీకు చచ్చినా దొరకకూడదురా. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటూ జీవితాలతో ఆడుకుంటావు. హలో. హలో సార్, నేను ఫోన్ చేశాను కదా, నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరు బాగుతాయి? నర్సా, నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నాను, వచ్చి చేసే. సార్ ఈరోజు రాలేదు. రోడ్ నెంబర్ 20 కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి, నువ్వేం నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోవడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుందేంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో. ఏడ్ చేయలే, నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో. హలో, ఎక్కడమ్మా? సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి. ఆ చూసాం. తననా, నేను వెళ్తాను. మేడం డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ నీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తా, పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగారే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. What do you mean? I mean, మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావుల ఎక్కడ ఉన్నారా? మీరు మరి. బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్ 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 yes. డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడిని తెస్తా. నాకు తెలియకుండా తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, డాడీ ఏమన్నా చెన్నిల్లు? చిన్న తమ్ముడే, మేడం చేతులు పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఓకే బాయ్. కాదు ఇప్పుడు నీకు అమ్మాయి. క్యారీ మ్యాన్ అసిస్టెంట్, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, సింగిల్ పేమెంట్ 100,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లా, మా రక్తం దాటండి. మా బాబు తొడలు కొంచెం లావండి, డాన్స్ చేస్తే కట్ డ్రైర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రే థర్డ్ అబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది. ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? తెలియదు. నరసింహ ఆడిన తమ్ముడా? నీ తమ్ముడులా ఉన్నాడు. కందిపప్పు 95 రూపాయల కేజీ, కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రేట్ నాన్సింగ్ లో మాట్లాడతాడు? సార్ తండ్రి ఒకడే, తల్లుడు వేరే మేనేజ్ చేయండి. అడుక్కునే తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐ నో యువర్ టేస్ట్, అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను. నాకు కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా? అదేం పేరు? అల్లుడు శీను, అమ్మా రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య, అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో వరుసలో కప్పు, బాగా కప్పు. అక్క అన్నయ్య,
వెదవరసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులే నా దగ్గర డబ్బులు వెళ్ళు. అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనాడు, రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో ఒకటి పెడతాలేరా, మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు. ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదా, పార్క్ లో విని చూస్తే పారిపోయిన లవర్స్ ఉండరు. డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి. ఏంటండి ఇది, అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు, అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు వెళ్ళా. అవును అడుక్కునేవాడే. అబ్బా ఏరియా ఉంది అమీర్పేట్. మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు, ఏం మాట? అదే లేబరా, లేబు అమ్మా. అవును అడుక్కునేవాడు, కానీ అడుక్కుండా లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు. మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసీ చేతలో పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీరా, సారీ. అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, వాడిని కరెక్ట్ గా స్నానం పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరం. మైకేల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు చచ్చిపోయేవాడు. ఒక రూపాయి వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు, కానీ లోపల ఆటని ఎంకరేజ్ చేయలే. అందుకే నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టారు. ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది, ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని నీ లోపాన్ని కూడా కడిగేసుకో, సెట్ అయిపోద్ది. యు రైట్, అడుక్కునేవాడికి పుట్ట వీడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది వీడి తప్పే, వీడి తప్పు కాదు, నా తప్పు, నా తప్పు, మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను, జరగనివ్వను. వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్ లో. హే ఐస్ క్రీమ్ నేను తీసుకొస్తా, ఉండు. అదిరింది నాకేది, నువ్వే తింటున్నావు. ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటే పేపర్లో చదివాను, నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా. మేడం కోఫ్ ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం. చేంజ్ మర్చిపోయారు సార్, నీకే ఉంచుకో. థ్యాంక్ యూ సార్. అంత అమౌంట్ పిల్లలు ఉంటారు, సాయంత్రం ఏమైనా బొమ్మలు కొనుకెళ్తాడని. మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేల్ పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు 10 ఏళ్ళు అయి ఉంటుందా మనం కలిసి అన్నట్టు. బాబు ఎక్కడ? అదిగో మాటలోనే వచ్చాడు. హలో అంకిల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకిల్. మంచిది. బయలుదేరదాం నాన్న. ఏమిటి బయలుదేరదాం, ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగి వెళ్తూ. గానీ కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అదే నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది, కూర్చో నాన్న, తాగిద్దాం. ఎదిగో బాబు. రే, వీడికి మీ అమ్మాయి నచ్చింది, నువ్వు పెట్టు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను. తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏం కులం అయిపోవచ్చు.